హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజుమన్న రెసిపీ వచ్చేసి పిల్లలకి హెల్దీగా స్నాక్స్ ఏదైనా చేసి పెట్టాలంటే బీట్రూట్తో ఈ స్నాక్స్ చేసి పెట్టండి చాలా బాగుంటాయి చాలా హెల్దీ కూడా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ బీట్రూట్ టిక్కీస్ని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇప్పుడు ఈ బీట్రూట్ టిక్కీస్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక రెండు చిన్న సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకొని తీసుకోవాలి పొట్టు తీసుకొని ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత కొన్ని క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్నవి అండ్ ఒక రెండు బీట్రూట్ని కూడా తురుముకొని తీసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఆవాలు అండ్ జీలకర్ర వేసుకొని ఇవి కాస్త చిట్పట్లాడేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి ఒక్క ఉల్లిపాయ తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసుకోండి ఇలా ఇవి కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత ఇందులో ముందుగా తురిమిన బీట్రూట్ని వేసుకుంటున్నాను అండ్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ కాస్త ఆయిల్లో వేగేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి పోపులో చాలా బాగుంటుంది ఇలా బీట్రూట్ కాస్త సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ముందుగానే రుచికి తగ్గట్లుగా ఉప్పు వేసుకున్నారంటే బీట్రూట్ త్వరగా మగ్గిపోతుంది ఇలా మొత్తం ఈ కూరకు సరిపడా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఉడికించుకోండి చూసారు కదా బీట్రూట్ మొత్తం చక్కగా ఉడికిపోయి సాఫ్ట్గా అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపల్ని తురుముకొని బంగాళదుంప తురుము ఇందులో వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోండి మీరు కావాలంటే మ్యాష్ చేసుకొని అయినా వేసుకోవచ్చు కానీ చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటాయని చెప్పేసి నేను ఇలా బంగాళదుంపని కూడా తురుముకొని వేసుకున్నాను చూసారు కదా ఈ బంగాళదుంప కూడా ఇందులో బాగా కలిసిపోయి కాస్త వేగేంత వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులో కావాల్సిన మసాలాలను వేసుకుందాము ముందుగా ఒక అర స్పూను ధనియాల పొడి ఒక పావు స్పూను గరం మసాలా పొడి ఒక పావు స్పూను చాట్ మసాలా పొడి కాస్త కొత్తిమీర వేసుకొని ఇవన్నీ కూడా ఇందులో బాగా కలిసేంతవరకు కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోవాలి ఇదంతా కలిసి ముద్దలాగా అవ్వాలి అంతవరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి మసాలాలు కూడా ఇందులో బాగా కలిసిపోయి ఇలా ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి ఇది ఇలా చల్లారే లోపల ఒక బౌల్ తీసుకొని ఇందులో రెండు స్పూన్లు దాకా మైదా తీసుకోండి మైదా ప్లేస్లో మీరు కావాలంటే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక ఎగ్ వేసుకొని రెండు స్పూన్లు పెరుగు రుచికి తగ్గట్లుగా కాస్త ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి నేను ఉప్పు కూడా వేశాను ఆ క్లిప్ మిస్ అయిందనమాట ఇలా పెరుగు ఎగ్ పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి పిండిలో ఎటువంటి ఉండలు లేకుండా ఇలా క్రీమ్ లాగా వచ్చేంత వరకు కలుపుకోండి ఇది కాస్త గట్టిగా ఉంది కాబట్టి కొంచెం నీళ్లు వేసుకొని మరీ లూజ్గా కాకుండా మరీ థిక్గా కాకుండా డిప్ చేసుకోవటానికి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఇలా కలుపుకోవాలి చూసారు కదా దీన్ని పక్కన పెట్టేసి బీట్రూట్ మసాలా అని చూద్దాము చూసారు కదా ఇది చల్లారిపోయింది పూర్తిగా ఇప్పుడు ఇందులో ఒక రెండు స్పూన్లు దాకా బ్రెడ్ పౌడర్ వేస్తున్నాను బ్రెడ్ క్రమ్స్ పౌడరు ఇంట్లో ఎప్పుడైనా బ్రెడ్ మనకి ఎండిపోయినట్లుగా అయిపోతుంది కదా అలాంటప్పుడు ఇలా బ్రెడ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే ఇటువంటి వాటిల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇలా బ్రెడ్ పౌడర్ కూడా వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి కేవలం బైండింగ్ కోసం మాత్రమే బ్రెడ్ పౌడర్ యూజ్ చేశాను ఇలా మరీ లూజ్గా ఉంటే మనకి టిక్కీస్ అంతా పర్ఫెక్ట్గా రావు కదా సో కాస్త ఇలా అవసరమైతే ఇంకొంచెం బ్రెడ్ పౌడర్ వేసుకొనైనా ఇలా కొంచెం గట్టిగా ఉండేట్లుగా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా తీసుకోవాలి చూసారు కదా ఇలా ముద్దల్లాగా తీసుకొని టిక్కీస్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ఈ బీట్రూట్ మసాలాతో మీకు ఎన్ని టిక్కీస్ కావాలంటే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇలా టిక్కీసే కాదండి మీరు ఇదే మసాలాతో కావాలంటే పరాటాలు కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి చూసారు కదా ఇలా నేను కొన్ని టిక్కీస్ని ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అందుకోసం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని తీసుకున్నాను ఎగ్ ఇంకా మైదా వేసి పిండిని రెడీ చేసుకున్నాం కదా ఇందులో ఒక్కొక్క టిక్కీని ఇలా వేసుకొని మొత్తం పిండితో కోట్ చేసుకొని దీన్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోకండి షాలో ఫ్రై చేసుకోండి సరిపోతుంది షాలో ఫ్రై కోసం ముందుగానే నేను స్టవ్ మీద ఆయిల్ని పెట్టేసుకున్నాను ఈ ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఇలా వన్ బై వన్ టిక్కీస్ని వేసుకొని ఇవి రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టారంటే ఇవి మాడిపోయినట్లుగా అయిపోతాయి సో మీడియం ఫ్లేమ్లో కానీ లేదంటే సిమ్లో పెట్టుకున్నా సరే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒకవైపు ఫ్రై అయిపోయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నారంటే బీట్రూట్ టిక్కీస్ మీకు రెడీ అయిపోతాయి అండ్ ఈ టిక్కీస్ మీకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు పైన మనం పిండితో కోట్ చేసుకున్నాం కాబట్టి లోపలికి ఆయిల్ అస్సలు వెళ్ళదు చూసారు కదా ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని తరువాత వేడి వేడిగా టొమాటో సాస్తో కనుక తీసుకున్నారంటే చాలా బాగుంటాయి ఇలానే ఉత్తగా కూడా తినేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటాయి కొంతమంది పిల్లలైనా పెద్దవాళ్ళైనా బీట్రూట్ తినటానికి ఇష్టపడరు అటువంటి వాళ్లకు ఇలా ఈ టిక్కీస్ని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా ఈజీ కూడా ప్రిపరేషన్ ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఈ టిక్కీస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్